హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షిని కృష్ణ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే చిన్న గంట ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరు మిస్ కాకుండా నా వీడియోస్ అన్నీ చూడవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి అయితే నేను లంచ్ కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ టమాటా చారు చేస్తున్నాను. టమాటా చారు కోసం అని చెప్పేసి నేను టమాటాలను చింతపండు ముందుగానే ఉడకపెట్టాను. అది చల్లారింది. చల్లారిన తర్వాత దాని రసం తీస్తున్నాను. నేను ఇక్కడ వచ్చేసి టమాటా సాంబార్ చేయడానికి మాత్రం చాలా టైం పడుతుంది కదా, నేనైతే ఇక్కడ ఆ పని అయితే చేస్తున్నాను. రసం అనేది తీస్తున్నాను. అందులో ఈరోజైతే నేను సాంబార్ని కాస్త డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. అంటే టమాటా చారులో నేను చిక్కుడుకాయలు వేసి మరీ చేస్తున్నాను. ఇదివరకు చేశాను, టేస్టీగా అనిపించింది. అందుకోసం చెప్పేసి మొన్న మా వారు మార్కెట్కి వెళ్ళినప్పుడు చిక్కుడుకాయ తెచ్చారు కదా, అందులో ఒక 15 దాకా పక్కకెట్టేశాను. పక్కకెట్టి ఈరోజు టమాటా సాంబార్లో వేద్దామని చెప్పేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ నేను టమాటా సాంబార్ రెసిపీ పెట్టేశాను. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది, మీరు ఒకసారి కావాలి అనుకుంటే చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఒక పెద్ద ఆనియన్ను, ఉల్లాకు, అలాగే టమాటాలు, పచ్చిమిర్చి, చిక్కుడుకాయ, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టేశాను. ఇక్కడైతే నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఒక 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసాను. ఒక 4 మిరియాలు, అలాగే ఒక 4 లవంగాలు వేసిన తర్వాత నేను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను కదా, అది కూడా వేసాను. అది కాస్త వేగడానికి మనం సాల్ట్ వేస్తే చాలా తొందరగా వేగుతాయి ఆనియన్స్ కానీ, అలాగే పచ్చిమిర్చి కూడా. నేను ఇక్కడ ఒక 4 వెల్లుల్లి కూడా కాస్త కచ్చపచ్చగా దంచి వేసాను, ఫ్లేవర్ తెలుస్తుంది. ఆనియన్స్ కూడా వేసాను. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. అలాగే ఉల్లికాడలు కట్ చేశాను కదా, అవి కూడా వేసి ఒకసారి అంతా వేగనివ్వాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఆయిల్లో వేసిన తర్వాత మనం చివరిలో కాస్త వేస్తే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అలాగే నేను ఇక్కడ ఒక 4 టమాటాలు కట్ చేశాను. కట్ చేసి వేసితే కూడా బాగుంటుంది, అవి కూడా వేసాను. అలాగే చిక్కుడుకాయ కట్ చేశాను అన్నాను కదా, అది కూడా వేసి కాస్త వేపుకోవాలి. అంటే ఆయిల్లో కాస్త వేగనివ్వాలి. ఇవన్నీ కూడా ఇక్కడైతే ఆయిల్లో ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయాయి. చూపెడుతున్నాను మీకు. అదే ఇందాక నేను రసం తీసాను కదా, టమాటా రసం, అది కూడా అందులో మొత్తం వేసేసి అంతా ఒకసారి బాగా కలిపి మనం మంట ఫ్లేమ్ అనేది కొంచెం ఎక్కువ పెడితే తొందరగా మరుగుతుంది. నేను ఇక్కడ సాల్ట్ వేసాను. కల్లులుప్పు అంటే దొడ్డుప్పు అంటారు కదా, అది వేసి నేను స్టవ్ను ఫ్లేమ్ అయితే ఎక్కువనే పెట్టాను. మనకు సాంబార్ మరగాలి కదా. సాంబార్లోకి ఇలా చేసుకున్నప్పుడు కల్లులుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మరిగిన తర్వాత నేనైతే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసాను. కరివేపాకు కాడలతో ఇలా వేయాలి. మరిగేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయడం వలన. ఇప్పుడైతే నేను ఇక్కడ సాంబార్లోకి నువ్వులు వేస్తున్నాను. మనం నువ్వుల పొడి వేస్తే కాస్త ఫ్లేవర్ తెలుస్తుంది. సాంబార్ అనేది కొంచెం చిక్కబడుతుంది. దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ నువ్వులు వేస్తున్నాను. ఇలా వేయించేటప్పుడు నువ్వులు పైకి ఎగురుతూ ఉంటాయి కదా చిటపట అని, అలా అనే టైంలో మనం ఇలా క్యాప్ పెట్టి మనం ఇలా వేయించుకుంటే మాత్రం బయటికి ఎగరకుండా ఉంటాయి. ఇవైతే ఆల్మోస్ట్ వేగిపోయాయి. నేనైతే స్టవ్ ఆపేసి చల్లారనివని చెప్పేసి నేను అలాగే ఉంచేసాను, అవి చల్లారే వరకని. చల్లారిన తర్వాత మనం అవి పేస్ట్ పట్టాలి. ఇక్కడ సాంబార్ అయితే మరుగుతూ ఉంది. ఇవి ఆల్మోస్ట్ అయితే చల్లారిపోయాయని చెప్పేసి నేను గ్రైండర్ జార్లో వేస్తున్నాను. ఇప్పుడైతే ఇది పేస్ట్ పట్టుకొస్తాను అని వెళ్తున్నాను. పేస్ట్ అయితే పట్టేశాను. నేను ఒక పెద్ద టీ స్పూన్ అంతా పేస్ట్ అయితే వేశాను. పేస్ట్లా అయిపోయింది, అది పౌడర్లా అవ్వలేదు. అసలు నువ్వుల పొడి పౌడర్లా అస్సలు అవ్వదు, పడితే కాస్త మెత్తగా అయిపోయింది. ఇక్కడ నేను మెంతు పొడి వేస్తున్నాను. మనకు సాంబార్ టమాటా కర్రీసు టమాటా సాంబారు ఇలాంటివి చేసినప్పుడు మాత్రం మెంతు పొడి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దానికోసం అని చెప్పేసి నేను అందాజ అంటే హాఫ్ టీ స్పూన్ వేసాను. లెక్కకైతే నేనైతే ఎక్కువ అందాజ కొద్ది వేస్తాను. ఇక్కడైతే నేను ఇందాక పట్టిన నువ్వుల పొడి ఉంది కదా, అది చాలా ముద్దలా వచ్చింది. దాన్నైతే నేను ఒక గాజు చీచాలో వేసి పక్కన పెడదామని చెప్పేసి ఇక్కడైతే అదే చేస్తున్నాను. ఈ జార్లో అయితే కాస్త పేస్ట్లా వచ్చింది కదా, కొంచెం చిక్కగా ఉంది. అంతా దానికే ఉంది, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి కాస్త వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా నేను సాంబార్లో వేసేసాను. అలాగే మీకు ఈ సాంబార్ ఎలా అనిపించిందని చెప్పేసి కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు ఎలా చేస్తారు, మీ వంట స్టైల్ ఎలా ఉంటుందని కూడా చెప్పండి. నేనైతే చిక్కుడుగా వేసాను. మీరు కూడా ఒకసారి ఇలా చిక్కుడుగా వేసి ట్రై చేయండి. ఎలా ఉందని చెప్పేసి నాకు మాత్రం కంపల్సరీ చెప్పండి, మీకు ఎలా అనిపించింది నా స్టైల్ అని. ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. కాస్త చప్పగా అనిపించిందని చెప్పేసి సాల్ట్ వేద్దామని సాల్ట్ వేసాను. ఎక్కువగా వేయలే, ఒక పావు టీ స్పూన్ వేసాను. ముందుగా కట్ చేసిన కొత్తిమీర ఇలా మరిగేటప్పుడు వేస్తే దాని ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. కల్లుప్పు వేసాను కదా, చూసి వేసుకోవాలి ఉప్పు అనేది. నేనైతే అందుకే చూసి కాస్త తక్కువ ఉందని చెప్పేసి వేసాను. పక్కనైతే పప్పు సాంబారు టమాటా చారు ఇలాంటి చారులు చేసినప్పుడు మాత్రం పాపడాలు లేకుండా నడుస్తాయా, అలా చెప్పేసి ఈరోజు అయితే అప్పడాలు వేయిస్తున్నాను నేను. ఇక్కడ మొన్న మా వారు తెచ్చిన షాబ్దాన్ పాపడాలను అలాగే ఇక్కడ అప్పడాలు కూడా నేను వేయించుతామని చెప్పేసి అప్పడాలు తీస్తున్నాను. ఈరోజైతే లంచ్లోకి టమాటా సాంబారు అంటే టమాటా చారు అప్పడాలు కాంబినేషన్లో అయితే తిన్నాము మేమైతే. అలాగే వీడియో ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అలాగే మీ అందరి కోసం ఒక చిన్న టిప్ అనుకోండి, మనం ఇలా అప్పడాలు కానీ పాపడాలు కానీ ఇలా వేయించేటప్పుడు మాత్రం చాలా తక్కువ ఆయిల్ వేసి వేయించండి. ఎందుకంటే ఎక్కువగా ఆయిల్ వేసుకుంటే ఆయిల్ మనం కాలిన స్మెల్ వస్తుంది కాబట్టి దాన్ని వాడలేము. వాడినా కానీ అంత ఆయిల్ కాలిన స్మెల్ వస్తుంది కదా. అందులో అప్పడాలు వేయించేటప్పుడు కొందరికి అప్పడాలు వేగలేవు, పెద్దగా కాలేవు, మళ్ళీ అంత ఆయిలీగా ఉన్నాయి అనుకుంటారు కదా. అలా అనుకునే వారికి ఈ చిన్న టిప్పు, ఆయిల్ వేసిన తర్వాత ఫ్లేమ్ పెద్దగా పెట్టి ఆయిల్ అనేది బాగా హీట్ చేయాలి. బాగా హీట్ అయిన ఆయిల్లో మనం అప్పడాలం అనేది అందులో వేసి తీస్తే మాత్రం చాలా తొందరగా వేగిపోతుంది. అప్పడం వేసేటప్పుడు మంట అనేది చిన్నగా పెట్టేసి మనం అప్పడం వేస్తే అది పెద్దగా అవుతుంది, ఆయిల్ అనేది పీల్చుకోదు. ఇలా చేయడం వల్ల అప్పడాలు అయితే చాలా బాగా వస్తాయి. అలాగే నేను సాంబార్లో చిటికడు గరం మసాలా వేసాను. ఇక్కడైతే నా అప్పడాలు వేయించడం అయిపోయింది, సాంబార్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆపేసాను. ఇప్పుడైతే మా వారు బయట నుంచి వచ్చాడు, అంటే బయటకు వెళ్ళేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక అందరం కూర్చొని తిందామని చెప్పేసి పిల్లల్ని కూడా కూర్చోబెట్టేశాను. కానీ ఇలా కాల్చి కూర్చొని తింటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది కదా పిల్లలకు కూడా అని చెప్పేసి అందరమైతే కూర్చున్నాము. పొద్దున్నే బయటకు వెళ్ళి బయట పని అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు. ఆల్మోస్ట్ 1:30 అయింది మేము లంచ్ చేసే వరకు. అయితే ఇక్కడైతే అదే చేస్తున్నాము. పాపడాలు వేయించాం కదా, మా పాప అవే తింటుంది. తనకు అన్నం తినిపించడం అంటే మాత్రం చాలా పెద్ద టాస్కే నాకైతే. తను తినిపించడం చాలా ఇబ్బంది చేస్తుంది, అస్సలు తినదు. తనతోటి ఎలా అలవాటు అవుతుందో ఏమో. మా బాబు అయితే ఫస్ట్ నుంచి వాడికి కూడా తినిపించడమే, కాకపోతే ఈ మధ్య వాడు అలవాటు అయ్యాడు, వాడే తింటున్నాడు. ఒక్కళ్ళైతే నాకు తప్పింది. ఇక పాప ఉంది, పాప కాదు, ఈ కన్ను నుంచి అయితే మా పాప పేరు చెప్పేస్తాను, ధనశ్రీ మా పాప పేరు. ధన అంటే మీరు అర్థం చేసుకోండి, మరి ఎవరో అనుకోకండి. ఇక్కడ వచ్చేసి మా ధన అస్సలు తినదు. తనకు తినిపించడం అంటే పెద్ద రిస్క్ నాకైతే, చాలాసేపు పడుతుంది. మళ్ళీ అందులో ఇంట్లో అస్సలు తినది, పక్కన తన ఫ్రెండ్ ఉంది, తన వాళ్ళ ఇంటికి వెళ్ళి తిందామని తను తిన్నప్పుడు కూడా ఇక్కడికి వస్తుంది వాళ్ళ మమ్మీని పట్టుకొని. వాళ్ళు ఇక్కడ తినడం, దాని అక్కడికి వెళ్ళి తిందామనడం. తనకు తినపెట్టేసరికి నాకు మినిమం 1 hour పడుతుంది, అస్సలు తినదు. ఇక్కడ వచ్చేసి సాంబారు మా వారు ఒకసారి టేస్ట్ చేసి చూడు, సాల్ట్ పడుతుందో ఏం పడుతుందో చూసి తిన్నాక నాకు వెయ్యి అంటే, నేనైతే ఇక్కడ తిని కొంచెం సాల్ట్ పడుతుందని చెప్పేసి వేశాను. అంటే అన్నంలోకి కొంచెం చప్పగా ఉంటుంది కదా, మనం అట్టిదైతే పర్ఫెక్ట్గా ఉంది అన్నంలోకి కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసాను. చూస్తూ ఉండండి, వీడియో అయితే ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నేను సాయంత్రం కొంచెం షూట్ చేద్దామనుకున్నాను, కానీ మా తన ఫ్రెండ్ అంటే పక్కిట్లో అమ్మాయి తింటుందని చెప్పేసి తను తిన్నప్పుడే తింటానని అల్లరి చేయడంతో నేను అన్నం పట్టుకొని బయటికి వెళ్ళాను. కానీ అస్సలు తినలేదు, చాలా సతాయించి ఒక 2 గంటల దాకా అస్సలు రాదు, రమ్మంటే లోపలికి తినదు, నువ్వు వెళ్ళకంటుంది, చాలాసేపు సతాయించింది. అప్పుడైతే నేను వీడియో షూట్ చేయలేకపోయాను. తన తినిపించడం అయిపోయిన తర్వాత పడుకోర్రి అంటే ఇద్దరు ఎలా ఆడుకుంటున్నారు చూడు, వాడైతే కప్పుకొని దాచుకుని ఆడుతున్నాడు. తను చూడండి తొక్కుడు బిళ్ళలాట దుంకుతా ఉన్నది, ఇటు అటు అది ఒకటి ఎగరడం దుంకడం, అస్సలు మాట వినదు దాన. అయితే చూడండి ఎలా ఆడుతుందో, పడుకోమంటే వాళ్ళ డాడీ వచ్చేదాకా పడుకోమని ఇద్దరు ఎలా చేస్తున్నారో చూడండి. వాడు సైలెంట్గా పడుకున్న ధన వాడిని కూడా లేపింది. ఇద్దరు ఆడుతూ ఉన్నారు. మధ్యలో వాళ్ళ డాడీది బండి సౌండ్ వినొచ్చిందని చెప్పేసి ఎలా ఉరుకుతున్నారో చూడండి. ఉరికిపోయి గేటు మరి తీశారు. నేను తీస్తానన్నా ఆగకుండా తీసి బండి లోపలికి తీసుకొచ్చేదాకా ఉన్నారు. 9:30 అయిపోయింది. మా వారు ఈరోజు వచ్చేసరికి అంటే డైలీ ఇదే టైం అవుతుంది. రాగానే చూడండి ఎట్లా అంగడంగడి చేస్తున్నారు. వచ్చేదాకా పడుకోరు అస్సలు. ధన బండి పైన ఒక రౌండ్ వేయమని చెప్పేసి ఎలా అల్లరి చేస్తుందో చూడండి. బండి ఎందుకు లోపల పెట్టావు, నన్ను ఎక్కనియలేవు అని చెప్పి ఉరుతా ఉంది. చూడండి ఆమె ఎలా చేస్తుందా. నీ కోతి శాస్త్రాలు ఉల్టా పెట్టేసింది. మళ్ళీ పెడతామన్నా ఆగదు. చూడండి ఎంత అల్లరి చేస్తూ పెట్టుకుంటుందా. ఆకలి పెట్టుకుంది. ఇక్కడైతే ఇద్దరం తినేసాము. తిన్న తర్వాత అలా కాసేపు కూర్చుందామని చెప్పేసి కూర్చుండి కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇక్కడతో వీడియో అయితే ఎండ్ అయిపోయింది. నా వ్లాగ్ అయితే మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందని చెప్పేసి నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.